అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న నేను విజయవాడ వస్తున్నాను, ఇస్తానన్నారు. అంతకుముందు రోజు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నారు. నేను ట్రాన్స్ఫర్ కుదరదలే నేను విజయవాడ వస్తున్నాను అన్నారు. మళ్ళీ ఉదయం ఫోన్ చేసి డ్యూటీ డాక్టర్ నాకైతే మాత్రం అన్ని స్టిచెస్ వేసాం, ఫ్రంట్ ఇట్ సైడ్ రెండు వైపు బ్యాట్ కూడా ఉంది సార్. వచ్చినప్పుడు ఏదైతే రాష్ట్ర రైతు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక డాక్టర్ రామచంద్రారెడ్డి వాళ్ళిద్దరూ ఆయన మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్కి రమ్మని చెప్పి, వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉంటే పరిచయాల మీద ఏదో రండి మాట్లాడదామని చెప్పేసి దాని మీద ఆయన ఈరోజు వస్తే హాస్పిటల్కి ఆయన పట్టుకొని రాడ్లతోటి అదేవిధంగా ఒక బెపంతో ఆయనతోటి హత్యాయత్నం చేయబోయారు. దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పొలిటికల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ముందు నుంచి సంబంధాలు ఉన్నా కూడా ఏదైనా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఒంగోలులో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఒంగోలులో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేమంటే ఏదైనా దౌర్జన్యం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నాడు. ఈరోజు ఆయన జస్ట్ రాడ్ మిస్ అయింది కాబట్టి, ఒక సైడ్ తగిలింది కాబట్టి ఇంకో సైడ్లో బ్రెయిన్ సైడ్ తగలలేదు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు. కాబట్టి దీన్ని ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు. అందులో ఎలక్షన్ టైంలో ఇలాంటి టైంలో ఆ విధంగా చేయటం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే భయం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేసుకోవచ్చు, ఏమైద్దులే అని చెప్పేసి అహంకారంతో ఈరోజు ఇలాంటి దానికి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతను ఇమీడియట్గా రిమాండ్కి పంపాల్సిన అవసరం కూడా 307 బుక్ చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి 2 నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఇక ముందు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఏదో మాయి చేసి తప్పిద్దాం, ఏదో విధంగా దాని మీద కేసు పెట్టకుండా ఇబ్బందులు లేకుండా ఏదో తెలుగుదేశం అని చెప్పేసి ఒక కారణాల చేత కానీ చేస్తే తప్పకుండా దానికి ఏం చేయాలనేది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది పొలిటికల్ గొడవ కాకపోయినా ఒక మనిషి మీద ఈరోజు అటెంప్ట్ చేయటం అనేది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని మీద పోలీసు యంత్రాంగం ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి దాన్ని అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. లేదండి, బాపట్ల నుంచి అనేది కాదు, అది పొలిటికల్గా ఇది కాదు. నేను ఇప్పుడు కూడా మాట్లాడాను, ఇదివరకు ఏదన్నా మీరు వ్యాపారాలు చేశారన్నా వ్యాపారాలు ఇదివరకు వాళ్ళిద్దరు కలిసి ఏం చేయలే. బాపట్లో నువ్వు పోటీ చేస్తే మీకు ఏదో విధంగా సహాయం చేస్తా అన్నాడు ఆయన. ఇదివరకు కూడా ఆయన మీద చాలా కూడా ఇల్లీగల్ కేసెస్ కానీ, ఇల్లీగల్ మనిషి కూడా డాక్టర్ కూడా సరిగ్గా లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పాత ఇష్యూస్ కూడా ఇదివరకు ఏదో నిమ్రా కాలేజీలో ఆయన రెంట్కి ఉంటా, రెంట్ కూడా వాళ్ళు అమ్ముతానంటే అది ఖాళీ చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఒక్కొక్కటి ఆయన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆయన అతను క్యారెక్టరు ఏ విధంగా ఉందో, ఒక డాక్టర్ చదువుకున్న అతను ఈ విధంగా ఏ విధంగా బిహేవ్ చేశాడనేది తెలుసుకోవాలి మనం.
కాబట్టి ఇది పొలిటికల్ అనేది మాత్రం మేము ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూ కాదు. కానీ ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు, పొజిషన్లో ఉండే వ్యక్తిని కావాలని చెప్పేసి పిలిచి ఈరోజు ఈ రకంగా దౌర్జన్యం చేయటం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.